ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా? మీ ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆదాయం పెరిగిందా మీకు? ఒక పక్కన ఆదాయం పెరగలేదు, ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగా పెరిగాయా మామూలుగా పెరిగాయా? బాగా పెరిగాయి. నిజమేనా? బాగా పెరిగాయని చేతులపైకి ఎత్తండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెరగలేదు అనేవాళ్ళు ఉన్నారా? ఉంటే చెప్పండి, వాళ్ళ మాట వినాలనుకుంటున్నా. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉంటే వాళ్ళకి రహస్యంగా ఏమైనా నిత్యావసర వస్తువులు సరఫరా అవుతున్నాయా? రైతు ధాన్యం ఏమైనా కొంటున్నారా? వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా? తమ్ముళ్ళు, ఒక అవకాశం, ఒక్క ఛాన్స్ అడిగాడా లేదా? మీరందరూ మాయలో పడ్డారా లేదా? ఒక్క ఛాన్స్ అంటే ఈడ మీడియాలో కష్టమా? మీరంతా కూడా ఆ రోజు ఒకటే ఆలోచించారు, ఏదో ఒక ఛాన్స్ అడిగాడు. అంతప్పుడు రాజశేఖర్ రెడ్డి చూశాం, ఈయన కూడా చూద్దామని అందరూ ఓట్లేశారు, 152 సీట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా, 152 సీట్లతో జగన్మోహన్ రెడ్డికి మదమెక్కింది. ముందుగానే కోతి కళ్ళు తాగినప్పుడు, అదే మరి ముళ్ళు కొట్టినప్పుడు ఎంత ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేశారా లేదా? అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారా లేదా? రవి మీద కేసులు పెట్టారా లేదా? ఎందుకు తమ్ముళ్ళు ఏం తప్పు చేశావు? తప్పు చేశావా? భయభ్రాంతులు చేయడానికి నా మీద కేసులు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి.